ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంట 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ఈ గంట 45 నిమిషాల భేటీలో ఏం చర్చించారు, ఏం తేల్చారు? గంట 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసినటువంటి సమాచారం. ఎప్పుడైనా సరే విభజనకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద కూడా అధికారులతో కమిటీ, మంత్రులతో కమిటీ ఇవన్నీ వేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి ప్రక్రియనే కొనసాగించారు. ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు చెప్పినటువంటి సమస్యలన్నిటినీ నోట్ చేసుకున్న తర్వాత అధికారుల లెవెల్లో జరిగేటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఉన్నతాధికారులు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సీఎస్లతో పాటు ఆయా శాఖలకు సంబంధించి, విభజనకు సంబంధించి సమస్యలు ఉన్నటువంటి ఆ శాఖలకు సంబంధించినటువంటి సెక్రటరీలు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇక రెండవ అంశం చర్చలు అలాగే సంప్రదింపులు, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలని చర్చించడానికి మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఒకటి ఉన్నతాధికారులతో కమిటీ, రెండవది మంత్రులతో కమిటీ. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఈ సమస్యలకు సంబంధించి లింక్ ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ ని ఈ కమిటీకి ప్రపోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి పేరు ఆ మంత్రుల కమిటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. గంటన్నర పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఏ సమస్యలు తెలంగాణ నుంచి ఉన్నాయి, ఏ సమస్యలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించారు. అధికారుల లెవెల్లో జరిగేటువంటి సమస్యలన్నింటికి కూడా ఓ కమిటీ వేశారు. మంత్రుల స్థాయిలో చర్చించాల్సినటువంటి అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలన్నింటికి పరిష్కరించేందుకు మంత్రులతో కూడా కమిటీ వేసినట్టు తెలుస్తోంది. అంటే ఇరు రాష్ట్రాల సీఎంలు ఏమైనా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే శ్రీధర్ బాబు అడ్రస్ చేస్తారా మీడియాను? రైట్, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మొదటిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు కాబట్టి ఇద్దరు కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడతారనేటువంటి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అది ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాని అడ్రస్ చేస్తారని. ఒకవేళ ఆఖరి నిమిషంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కలిసి బ్రీఫింగ్ చేస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజాభవన్లో ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చ చేసినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేవలం ఉన్నతాధికారులు, ఆ సమావేశంకు వెళ్లాల్సినటువంటి మంత్రులను మాత్రమే ఈ సమావేశానికి అనుమతిచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో మరిన్ని కొంత సమాచారం రావాల్సి ఉంది. సమావేశం అయితే ముగిసింది. సమావేశానికి వచ్చినటువంటి అధికారులకి, మంత్రులకి అభినందిస్తూ బొకేలు అవి ఇచ్చేటువంటి లాస్ట్ స్టేజ్ లో ఆ మీటింగ్ ఉంది. మరి కాసేపట్లో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా సమావేశం నుంచి బయటికి రాబోతున్నారు.